ప్రకృతి వనరుల్లో ఒకటైన ఇసుకను అక్రమ మార్గంలో విక్రయిస్తూ కొంతమంది స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసి చూడనట్లు పట్టించుకోకపోవడంపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని వేలిగండ్ల మండలం కేంద్రంగా ఇసుక మాఫియాదారులు కలకలలాడుతున్నారు. వేలిగండ్ల మండలంలోని చెందులూరిపాడు మరియు నరసమందపురం ఆగులలో వందల ట్రిప్పుల ఇసుకను అక్రమంగా మార్గంలో విక్రయిస్తున్నారు. గాని అధికారులు కనీసం ఇప్పటి వరకు ఒక ఇసుక రీచును కూడా స్వాధీనపరచుకుని ప్రభుత్వ ఖజానాకు మళ్లించిన ఘటన లేవని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోకుండా ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలను నేరుగా సమీక్షించి ప్రజలే వాగుల్లోని ఇసుకను స్వాధీనం చేసుకునే ప్రతిఘటన చర్యలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు బడుగు వెంకటేశ్వర్లు. నేను వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుని. కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఇసుక దంద పెద్ద మొత్తంలో జరుగుతుంది. నిన్ననే వెలిగండ్ల మండలం చందలూరుపాడు, ఆ పక్కనే ఉన్నటువంటి 2-3 గ్రామాల్లో ప్రధానమైనటువంటి వాగుల్లో ఉన్నటువంటి వందలాది ట్రక్కులు ఇసుక తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మీడియా ద్వారా వచ్చింది. కనిగిరి నాగుల చెరువు పెద్ద చెరువులో మొత్తం ప్రక్రియలు పెట్టి ఇసుకను ఆ రకంగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక దందాను నిలువరించడంలో ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రకృతి ప్రసాదించే సహజ వనరైనటువంటి ఇసుకను మార్కెటింగ్ చేసుకోవడం కోసం పాలకవర్గము, వాళ్ళ అనుచరులు, పాలక పార్టీ యొక్క కార్యకర్తలు సొమ్ము చేసుకుంటే దానికోసం ఇది తీసుకొచ్చారు తప్ప సామాన్య మానవుడు, రోజువారి కష్టం చేసుకునేటువంటి వాడు, కూలి మీద ఆధారపడి బతికేటువంటి వాడు ఈరోజు కనీసం ఎక్కడన్నా 2 బొచ్చులు ఇసుక తీసుకోవాలంటే అధికారులు పెద్ద మొత్తంలో వాడిని దబాయిస్తున్నారు, అవసరమైతే ఫైన్లు వేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, పోలీసులు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, దళారులతోటి పెద్ద మొత్తంలో తరలిస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత విజిట్ చేసి ఒక ఫోటో తీసి పేపర్లో వేసి మేము పరిశీలించాము, చర్యలు తీసుకుంటుంటాము అంటున్నారు తప్ప ఎక్కడైనా ఇసుక రీచులను మేము స్వాధీనం చేసుకున్నాం, ఇదిగో ఈ రూపంలో దాన్ని టెండర్ వేసి ప్రభుత్వానికి ఈ రూపంలో ఆ ఖజానాను ప్రభుత్వానికి మళ్ళించినమన్న ఘటన ఎక్కడా లేదు. గ్రామీణ ప్రాంతాలలో వాగుల్లో తరలించేసుకును, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పంచాయతీలకు లేదా సచివాలయ పరిధిలోనైనా కనీసం సెజ్ వసూలు చేసినా కూడా గ్రామ అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడతారు. అట్లా కాకుండా అధికారాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీ లబ్ధి పొందడం కోసం ఈ రకమైనటువంటి పద్ధతులు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అసలు ఆలోచించాలి. ఎందుకంటే మీరు పత్రికల్లో సభామార్గంగా ప్రకటించేది వేరు, వెనక జరుగుతున్నటువంటి తీరు వేరు. దీన్ని ప్రతిఘటించకుండా, ఇలాంటి వాటిని నివారించకుండా సామాన్య మానవుడి మీద మీరు ఆధిపత్యం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి చలాయించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికైనా సరే కనిగిరి నియోజకవర్గంలో జరిగే ఇసుక దంద కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానానికి రావాల్సి ఉన్నటువంటి డబ్బు ప్రైవేట్ సంస్థలు, దళారులకు, వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి దీన్ని నివారించడం కోసం చర్యలు తీసుకోకపోతే ప్రజలను నేరుగా సమీకరించి ఆ ఇసుకను ప్రజలు ఆ రకంగా స్వాధీనం చేసుకునేటువంటి ప్రతిఘటనగా చర్యలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.